నేనింకా మ్యాటర్లోకి రాలా. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం చెప్పడానికి వచ్చా. బయటికి పో. నీకు మ్యాటర్ సరి కన్వే కాలేదనుకుంటా. నేను మళ్ళీ చెప్తా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది. నువ్వు 20 ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడుంటే ఇప్పుడు నేలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ముందు మ్యాటర్లోకి రా. ఎలా నచ్చాడు వీడి నీకు? అది మేమే మాట్లాడుకున్నాం, కానీ ముందు మన మ్యాటర్లోకి రా. మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను? ఏ మ్యాటర్ తేలాలి? ఎన్నిసార్లు చెప్పాలి సామి, నేను నీ కూతురు, అది మాట్లాడడానికి. మేము వస్తాం బాబు. అమ్మమ్మా మీరు కూర్చోండి, మీరు లేకపోతే మామగారు మాట్లాడరు. ఏరా క్వాలిటీ, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అమెరికాలో జాబ్, 100,000 రూపాయలు జీతం, క్వాలిటీ జీవితం, ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది. నువ్వు ఉన్నావు. నాకు 20 ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని, దానికో బాబు ఉంటాడని, ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు, 100,000 రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మామా. తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో, మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో, నాకు అప్పుడు తెలియదు కదా. ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం. అదిగో మాట్లాడలేదు మీరు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నిండా బంధువులు ఉన్నారు, ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు, అందుకే మాట్లాడలేకపోతున్నా. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో జరిగే శుభకార్యం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ఎవడుంటే నాకేంటి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది, కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేస్తామని చచ్చిపోద్ది. నీకు నీ గౌరవం ఇంపార్టెంట్ కూతురు ఇంపార్టెంట్? 6 నెలల క్రితం పరిచయం, నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తా సంబంధం లేదు. నీ ప్రాబ్లం ఏంటి? ఇంట్లో అరికలు కోడి మాంసం చచ్చాను, వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే తినేస్తాడని చిన్న టెన్షన్. లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి? ఇలాంటి అలగాయదో ఇంటికి తీసుకొచ్చి. మీ ఆవిడ మీద చేతని కోపం చూడు, మా ఆవిడ మీద చేత కోపం రాదా? నా కూతురు, నా ఇష్టం. కూతురు ఇష్టం అంటే నీకు తెలియనప్పుడు కూతురు మీద నీ ఇష్టం ఏంటో. కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది, కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు. ఇవన్నీ కాదు సార్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, నాకు తెలుసు నేనంటే మీకు ఇష్టం లేదు, ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి, ఏం చేయడానికి నేను రెడీ. మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికి వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకు తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా, ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు. కానీ ఇది ప్రేమించింది కదా, మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే 1 నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి, ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయి ఉండాలి. దానికి దీనికి సంబంధం ఉంటే నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా? నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా. అందుకే 1 నెల, ఎందుకంటే 1 నెలే పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తావని నేను ఎలా నమ్మడం. అంతేకాదు, ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి, దాని అలవాట్లేంటి, వాడే వస్తువులేంటి, వాటికయ్యే ఖర్చులేంటి, నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది, నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది. ఏంటే ఏ మాట్లాడమే ఒబ్బనేసరికి మాటపడిపోయింది చూసారా బాసు. మనస్సున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే. పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా, నేను బయటకు వస్తా అంటుంది. కానీ బయటన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు, నన్ను లోపలే ఉంచు, ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది. నేను 10 దానికి రెడీ, గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకో విషయం, ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పెట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి. గెలిస్తే నా కాళ్ళు కడిగి అయితే నీళ్ళు చల్లుకోవాలి. అయితే 1 తారీఖు 1 సెకండ్ నుంచి 31 తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబుదారి అని ఇందులో రాసి సంతకం పెట్టు. అంత మ్యాటర్ రాసిన చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది? నువ్వేరైనా సంతకం పెడతా.